తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వడ్ల కొనుగోలును ఆలస్యం చేసి రైతన్నలని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తా ఉన్నారు। రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదు। కేంద్ర ప్రభుత్వం పదే పదేగా పార్లమెంట్ లోకసభ రాజ్యసభతో పాటు నిన్న గంటసేపు తెలుగు మీడియా మిత్రులందరితోటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అధికారికంగా చాలా స్పష్టంగా చెప్పినారు। పోయిన వర్షాకాలంలో మీరు సప్లై చేయాల్సిన 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పారాబాయిల్ బియ్యం రా రైస్ రెండు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి పోయిన వానాకాలమే ఇవ్వలేదు। ఈ వానాకాలం మీరు సేకరించే ప్రతి రా రైస్ గింజని కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు। యాసంగిలో వచ్చే పంటలు కూడా ప్రతి బియ్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుంది అని అంద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పారు। నిన్న మీడియా మిత్రులతో చెప్పింది। సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు। రాకలు లేవని నేను చెప్తే కేంద్ర మంత్రి అంగీకరించిండు। తెలంగాణ బీజేపీ నాయకులు తప్పుడు సమాచారాన్ని కేంద్ర మంత్రికి ఇస్తున్నారు అని చెప్తున్నారు। రాకలు యూరియా కోసం ఉపయోగిస్తారు, రాకలు బియ్యం కోసం ఉపయోగిస్తారు, రాకలు ఇతర ప్రయోజనాల కోసం ట్రాన్స్పోర్ట్ కి రైల్వే విభాగం ఉపయోగిస్తుంది। పీయూష్ గోయల్ గారు నిన్న మధ్యాహ్నం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పిండ్రు, మేము నాలుగు సార్లు మీకు ఉత్తరం పంపించినాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వం అధికారికంగా పోయిన వర్షాకాలం నుంచి ఇప్పటిదాకా మీరు సప్లై చేస్తామని చెప్పిన 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా మీరు మాకు బకాయి ఉన్నారు, వెంటనే పంపించండి, దానికి సంబంధించి ఒక ఉత్తరం పంపండి అని అడిగిండు। రాకున్నదా లేదా లారీలలో తెచ్చుకుంటామా గోదాములలో స్టాక్ పెట్టుకుంటామా దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటామా అనేది అది భారత ప్రభుత్వం ఇష్టం, భారత ప్రభుత్వ ప్రతినిధిగా పీయూష్ గోయల్ గారు చెప్పింది। చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సూటిగా నేను ఒక నాలుగు ప్రశ్నలు అడగదలుచుకున్నాను। దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి గొడవ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు ప్రారంభమైంది అనేది చంద్రశేఖర్ రావు గారు ప్రజలకు సమాధానం చెప్పాలి। మీడియా ముందుకు వచ్చి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు 27 రాష్ట్రాల్లో అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, దీదీ పాలిస్తున్న రాష్ట్రం ఉంది, నవీన్ పట్నాయక్ గారు పాలిస్తున్న రాష్ట్రం ఉంది, సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉంది, పంజాబ్లో ఉంది, ఈ దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఎక్కడ లేని పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు వచ్చింది? భారత ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఒక పాలసీ ఒకటే ఉంటుంది, ఒక ఊరిలో ఉప్పుడు బియ్యం కొంటాం, ఒక ఊరిలో దంపుడు బియ్యం కొంటాం, ఇంకో ఊరిలో రా రైస్ కొంటాం అని ఉండదు। దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వానికి ఒకటే పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం భారత ప్రభుత్వం వర్షాకాలంలో మీరు పండించి మీరు కొనుగోలు చేసిన వడ్లని రా రైస్ గా మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకి ఇస్తే ఇచ్చిన ప్రతి గింజను కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిండు। రేపు వచ్చేటువంటి యాసంగి పంటలో కూడా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు, నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు, ఆయన ఏమంటాడు ఎండాకాలంలో వచ్చే ఉంపుడు బియ్యమే వస్తే ఏమంటుడు, ఉప్పుడు బియ్యానికి ఉంపుడు బియ్యానికి దంపుడు బియ్యాలకి తేడా తెలకుండా సలికి నోర్లు గడ్డలు కట్టుకుపోతున్నట్టున్నాయి మా మంత్రులకి, ఎండాకాలంలో ఉప్పుడు బియ్యమే వస్తుందంట, వడ్లు పండిస్తారా రైతులు బియ్యం పండిస్తారా వ్యవసాయ మంత్రి గారు, ఏం పద్ధతి ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీరు చర్చ నెట్టి తీసుకుపోతా ఉన్నారు, వ్యవసాయం ఉమ్మడి సబ్జెక్టు, కేంద్రం ఏం చేయాలి రాష్ట్రం ఏం చేయాలి చాలా స్పష్టమైనటువంటి గీత గీసుకొని చట్టాలున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి వడ్ల రూపంలో, దాన్ని మిల్లర్లకు ఇచ్చి బియ్యంగా మార్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, బియ్యం సేకరించాల్సినటువంటి బాధ్యత ఎఫ్సీఐది, దిస్ ఈజ్ క్రిస్టల్ క్లియర్। మేము మీరు పండించినటువంటి బియ్యాన్ని లేదా మీరు వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్పిడి చేస్తే ప్రతి బియ్యం గింజను కొట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే రిపీటెడ్గా చెప్తుంది, వానకాలమా ఎండకాలమా ఖరీఫా రబ్యా యాసంగా అని టెక్నికల్గా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తలేం, మేము అడుగుతున్నాం మొన్న అక్టోబర్ నుంచి ఇంకా రోడ్ల మీద రైతన్నలు రైతు వడ్ల కుప్పల మీద పడి చనిపోతుంటే మీరు ఆ ప్రాసెస్ని ఎందుకు స్లో చేసిండ్రు? 2 నెలలుగా మీరు కొన్న వడ్లు కేవలం 62 లక్షల మెట్రిక్ టన్నులే అయితే మీ లెక్క ప్రకారం ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి మీకు ఎంత సమయం కావాలి? మాట్లాడితే మేము 1 కోటి లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం, ఎస్ 1 కోటి లక్షల మెట్రిక్ టన్నులు పండినాయని ఒక నిమిషానికి అనుకుంటే అందులో 2 నెలలుగా మీరు కొనుగోలు చేసింది కేవలం 62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే, ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకోవాలి ధాన్యం అంటే రైతన్న ఇంకెంతకాలం రోడ్ల మీద ఉండాలి? ఈ ప్రాసెస్ ఎందుకు స్లో అవుతుంది? మంత్రులు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? మంత్రులకు ఢిల్లీలో ఏం పని ఉంది?
ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా బియ్యం కొంటమని ఇచ్చిందా? 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఇయ్యకపోతే తెలంగాణకి ఇయ్యాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మంత్రులు ఢిల్లీలో రైతుల కోసం వచ్చినామని చెప్పి రాజకీయాన్ని రక్తి కట్టిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రులకు ఢిల్లీలో పని లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రుల్ని కలిసారు, ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు కేంద్ర మంత్రుల్ని కలిసిపోయారు. కేంద్ర నుంచి ఒక డెలిగేషన్ కేటీఆర్ నేతృత్వంలో ఒకసారి కలిసిపోయింది. నియోజకవర్గాల్లో ధర్నా చేశారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఆఖరికి పోయి ఊర్లలో కూడా మా దిష్టి బొమ్మలు గాలిపెట్టించే ప్రయత్నం చేశారు. అంటే దీంట్లో రైతుల మీద శ్రద్ధ కంటే మీకు రాజకీయ కోణం. హుజూరాబాద్ ఎన్నికలలో మేము గెలిస్తే దానికి బదులా తీసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేం లేదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అక్టోబర్ 4 2020వ తారీఖు రోజు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడగంగానే లెటర్ సంతకం పెట్టిండ్రు? ఆ రోజే మెడ మీదకి వెళ్ళి కత్తి తీసేసి మెడ కోసుకొని బయటకు వచ్చి రక్తాలు గారేటప్పుడు ఎందుకు చెప్పలేకపోయినావు? నిజంగా రాష్ట్ర రైతన్నల ప్రయోజనమే నీకు ముఖ్యమైతే అక్టోబర్ 4 2020 నాడు నీ మెడను ఎందుకు కోసుకోలేను? ఢిల్లీలో ఎందుకు ప్రజల ముందు వాస్తవాలు ఉంచలేదు? అక్టోబర్ 4 2020 రోజు ఉత్తరం సంతకం పెట్టావు, ఏ కత్తి పెట్టిరు? ఎందుకు కత్తి పెట్టిరు? మీరు చేసిన తప్పులేంది? ఏ అవినీతి ఆరోపణలనే భయపెట్టి మీరు లొంగిపోయినరు? నిజం అదే అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. నిజంగా మీరు తప్పు చేయకపోతే అక్టోబర్ 4 2020 రోజు ఎవరు ఏడ కత్తి పెట్టినా మీరు చెప్తారు కదా, తల నరుక్కుంటా గానీ నేను మాట తప్ప అని చెప్తారు. ఎందుకు నరుకోలేకపోయారు మేడ తెలంగాణ రైతాంగం కోసం? ఎవరు మీ మెడ మీద కత్తి పెట్టినరు? ఏ పేపర్లు మీ ముంగట పెట్టినరు? ఏ నోటీసులు మీకు ఇచ్చిండ్రు? ఏ కుంభకోణాలకు సంబంధించిన పేపర్లు మీరు చూసిండ్రు? ఇవన్నీ ఎట్లున్నాయంటే దొంగే దొంగ దొంగ అని నడిచినట్టుంది. బహుశా నాకేమనిపిస్తుంది అంటే, ఒక వకీల్గా మేము ముందే నేరస్తులు మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఎల్బి క్రియేట్ చేసుకొని వస్తారు. ఏమని అంటే, ఉదాహరణకి వాళ్ళ ఊర్లో మర్డర్ అయింది ఉందనుకోండి, వాడు ముందే 3 రోజుల ముందే దుబాయ్కో సింగపూర్కో పోయి ఫ్లైట్ టికెటో రైల్ టికెటో కొనుక్కొని, నేను ఊర్లో లేను సార్, మర్డర్ అయిన టైంకు నేను వేరే ఊర్లో ఉన్నా సార్ అని ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు నేరస్తుడు. అట్లా చంద్రశేఖరరావు గారు ఒక ఎల్బి క్రియేట్ చేసుకోవడానికి, తన మీద భవిష్యత్తులో ఏమైనా ఆరోపణలు వచ్చినా భవిష్యత్తులో ఏమైనా కేసులు వచ్చినా చూసిందా నేను బియ్యం కొనుమని అంటే, నేను రైతుల కోసం మాట్లాడుతుంటే నా మీద బీజేపీ తప్పుడు కేసులు పెట్టింది అని వెస్ట్ బెంగాల్లో దీది ఏ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఎన్నికల ముందు చేసిందో చంద్రశేఖరరావు గారు అట్లా చేసినందుకు ఒక ఎల్బీని క్రియేట్ చేసుకుంటున్నాడు. దానికనే ఆయన చూసిండు ముందుగాల నియోజకవర్గాలలో ధర్నా అంటే ఎంతమంది వస్తారు, ఇందిరా పార్క్ అనే ధర్నా అంటే ఎంతమంది వస్తారు? అరే ఎవరు వస్తలేరు కదరా భయ్, అందుకని ప్రతి ఊర్లో కదిలిద్దాం. రేపు ఒకవేళ నన్ను ముట్టుకుంటురా, ఆయనే మాట్లాడండి ఇందిరా పార్క్ కాడ, నన్ను ముట్టుకుంటురా, నన్ను అరెస్ట్ చేస్తారా? మేమెవరన్నా అన్నామా? కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ని ముట్టుకుంటామని అన్నామా మేము మిమ్మల్ని? ఇవన్నీ మేము మాట్లాడకంటే ముందే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే వారే ఎలిపి తయారు చేసుకుంటున్నారు. ఆయనకు అర్థమవుతా ఉంది ఏదో జరిగింది, ఏదో జరగబోతా ఉంది. ఆయన చేసిన తప్పులు ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా. వారు చేసిన తప్పులేంది, వారు చేసిన కుంభకోణాలేంది, వారి మీద ఉన్న కేసులేంది వారు చెప్పుకుంటే బాగుంటుంది. బహుశా వాటిలో భవిష్యత్తులో నోటీస్ వస్తుందని, భవిష్యత్తులో ఏమైనా కేసులు రిజిస్టర్ అయితే రైతాంగం కోసం అరిస్తే నా మీద కేసులు పెట్టిండ్రని బీజేపీని బదనాయం చేసేందుకు ఒక కుట్ర కనబడతా ఉంది.